హాయ్, రాజమండ్రిలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు సమ్మర్ సీజన్, చల్లగా రాజమండ్రి స్పెషల్. ఏంటి స్పెషల్స్ చెప్పవా దీని వీటి గురించి? రోజ్ మిల్క్ ఫేమస్, ఇది కోవా ఫస్ట్ వన్. ఇది ఓపెన్ చేద్దాం. స్పూన్ మిక్స్ చేయండి బాగా. ఏంటి సేమియా కూడా వేస్తున్నారు? సేమియా ప్లస్ కోవా. కోవా ఇంకా రోజ్ మిల్క్. కోవా మిక్స్ అయినా సమ్మర్ లోనే దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుంది కానీ చల్లగా బాగుంది. ఇంకొక స్పూన్ నెక్స్ట్. ఇది రోజ్ మిల్క్, ఉత్త రోజ్ మిల్క్. అంటే మామూలు పాలల్లో ఆ రోజ్ మిల్క్ ఫ్లేవర్ కలుపుతారా? సిరప్ స్టీల్. ఇది రోజ్ మిల్క్ అంటారా? ఇది ఓన్లీ రోజ్ మిల్క్. ఇది రోజ్ మిల్క్ అండ్ సేమియా. ఇది కోవా కూడా. ఇది కోవా స్పెషల్. ఇది ఓన్లీ రోజ్ మిల్క్ అండ్ స్టేర్ చేయండి. ఇది రాజమండ్రి స్పెషల్. రాజమండ్రి వచ్చి రాజమండ్రి స్పెషల్స్ టేస్ట్ చేయకుండా వెళ్తే ఎలాగా? కానీ చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా ఇలా వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేసి వెళ్ళండి. మిస్ మాత్రం చేసుకోవద్దు. ఇది ఇలానే తాగేయాలా? ఇలాగనే ఉంటుంది కదా. వస్తుందా సేమ్? బాగుంది. కాకపోతే నాకు అన్నిటికన్నా కోవా చాలా బాగా నచ్చింది కదా. నీకు కూడా అదేనా కోవాదేనా? అది కూడా నా ఫేవరెట్. ఏది కోవాదేనా? ఇదండి రాజు. ఇంకోటి ఉంది కదా. ఏంటనుకుంటున్నారు ఇది? ఏంటో ఇది కొబ్బరి పాలంట. కోకోనట్ జ్యూస్. కోకోనట్ జ్యూస్. కోకోనట్ జ్యూస్ అంట. లేత కొబ్బరి మిక్సీ వేస్తారా? లేత కొబ్బరి పేస్ట్ చేసి దాంట్లో కొబ్బరి నీళ్లు మిక్స్ చేసి దానికి గ్లూకోజ్ యాడ్ చేస్తారట. రాజమండ్రి స్పెషల్. సమ్మర్లో అయితే చాలా బాగా పనిచేస్తుంది మనం కదా. చూద్దామా ఇలా అమ్ముతారా? బాటిల్స్ లో వేసేసి అమ్ముతారా? మనకు ఫ్రెష్ గా కూడా ఇస్తారు కదా అక్కడ వెళ్తే. మా తట్టు అయితే కొబ్బరి నీళ్లు తెలుసు. లేత కొబ్బరి మామూలుగా మనం షుగర్ వేసుకొని తింటాం కదా మామూలుగా. అయితే కొబ్బరి నీళ్లు మామూలుగా బాటిల్లో అమ్ముతారు. ఇక్కడ కొత్త మన మామూలుగా లేత కొబ్బరి చక్కెర వేసుకొని తింటుంటాం కదా, దాన్నే వీళ్ళు మిక్సీ వేసి గ్లూకోజ్ అదే నీళ్లు మిక్స్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. అంతా తాగేయకండి. ఏ నాకు కావాలి. మీది రాజమండ్రిని కదా, ఎప్పుడైనా తాగొచ్చు. ఇంట్లో కూడా నా సరే. కానీ నిజంగా చాలా బాగున్నాయండి. తప్పకుండా వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి రాజమండ్రి స్పెషల్ డ్రింక్స్. దీని కూడా డ్రింకే అని కదా అంటారు వీటిని కూడా. మిల్క్ డ్రింక్స్ కదా తాగేవే కదా. బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లక్ష్మీరావు.